No. అలా మాట్లాడుతున్నాడు. ఆప్జీ ఆంజీ మళ్ళీ ఒకసారి ఆంజీ ఆంజీ ఒకసారి ఆన్ చేసి మళ్ళా ఆప్జీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లురు నేను మంచిగా ఉన్నా అండ్ వెల్కమ్ టు స్వప్నస్ నేచర్ ల్యాబ్ ఈరోజు వీడియో ఏంటంటే డైరీ ఫామ్లో వాటర్ సిస్టమ్ ఎలా ఉంది మాది ఇక్కడ పూర్తిగా కరెంటు తీసుకునే దగ్గర నుంచి మొత్తం గడ్డి పొలానికి ఎలా సప్లై చేస్తాం అండ్ షెడ్ లోపలికి క్లీనింగ్కి ఎలా తీసుకుంటాం అనేది పూర్తిగా ఈరోజు చూపిస్తాను కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి వాటర్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలనేది పూర్తిగా అర్థమవుతుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి అండ్ మొన్న చేసిన వీడియోకి చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయండి చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం మనం ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బోరు ఈశాన్య మూలలో ఉందన్నమాట ఈ పొలం మొత్తానికి ఈ పొలం అంతా 4 ఎకరాలు ఉంది ఈ 4 ఎకరాల పొలానికి మొత్తానికి ఈశాన్యం వైపు మూలకి బోర్ అనేది ఉంది దీంట్లో మేము 2 ఎకరాలు లీజుకి తీసుకున్నది అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మోటారు అది స్టార్టర్ బాక్స్ ఇలా ఉంటుందన్నమాట ఈ మూలకి ఈశాన్యం వైపుగా ఉంది అయితే మరి ఈ బోర్ కోసం కరెంటు మెయిన్ కనెక్షన్ ఎలా తీసుకున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ 3 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా మధ్యలో ఉన్న స్తంభము గవర్నమెంట్ నుంచి వచ్చే కనెక్షన్ అన్నమాట అక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఐరన్ది కనిపిస్తుంది కదా అది వీళ్ళు తీసుకున్నారనమాట పొలం వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక చిన్న స్తంభం తీసుకొని ఈ స్టార్టర్ బాక్స్ నుంచి మోటార్కి కనెక్షన్ ఉందన్నమాట ఇట్లా ఈ కరెంటు మొత్తానికి బిల్ అనేది ఏమి ఉండదు తెలిసిందే కదా ఇక్కడ గవర్నమెంటే పే చేస్తుంది ఈ ఏమంటారు పట్టాలున్న పొలాలకి మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది అన్నమాట అందుకే కరెంటు బిల్లు కూడా మేము ఓనర్కి సపరేట్ ఏం పే చేయము ఓన్లీ లీజ్కి ఎంత తీసుకున్నామో అది పే చేస్తాం మంత్లీ ఈ ఏరియాలో మోటార్ చుట్టూ కొంచెం తడిగా ఉంటుంది రైతులు ఎవరైనా సరే డైరీ ఫార్మర్స్ అయినా సరే ఫార్మర్స్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పులు వేసుకుని ఉండాలి డైరెక్ట్ చేతితో ముట్టుకోవద్దు ఏది ఇప్పుడు ఈ బాక్స్లో చూద్దాం మనం ఇక్కడ 3 ఫ్యూజ్ కనిపిస్తున్నాయి కదా ఇది 3 ఫ్యూజ్లో కరెంట్ ఉంటేనే నడుస్తుంది అన్నమాట బోరు ఒక్కొక్కసారి సింగిల్ ఫ్యూజ్ ఉంటుంది అప్పుడు మనకు షెడ్లోకి కరెంట్ వస్తుంది కానీ మోటార్ రాదన్నమాట ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి కదా అవి బటన్స్ ఉంటాయి ఆన్ ఆఫ్ ఇప్పుడు వేరేలాగా మార్చిర్రు కొంచెం మొన్న ట్రబుల్ ఇచ్చి మార్చిర్రు వైట్వి కనిపిస్తున్నాయి కదా అవి ఇటు సైడ్ది ఆన్ ఆఫ్ అన్నమాట మనం అలా డైరెక్ట్గా ముట్టుకోకుండా టెస్టర్ పెట్టి ముట్టుకోవాలి మనకి షాక్ ఒకవేళ షాక్ ఉన్నా కానీ ఏం కాదన్నమాట అండ్ షాక్ ఎందుకు వస్తుందంటే ఎలుకలు వైర్లు కొట్టి వైర్లు డబ్బలకు తాకడం వల్ల వస్తుంది అందుకే అది క్లోజ్ చేసుకోవాలి ఎలుకలకు మందు బిల్లలు కూడా పెట్టుకోవాలి ఇక్కడ జూమ్ చేసినాను కదా అక్కడికి భూమి లోపల నుంచి పైప్ ఉందన్నమాట అక్కడ ఒక హౌస్ ఉంది అక్కడ నుంచి బ్లాక్ పైపుల ద్వారా 3 ఇంచుల పైపులు ఉంటాయి కదా దాని ద్వారా గడ్డి మొత్తానికి పారిస్తామన్నమాట అండ్ మనం షెడ్ లోపలికి కరెంటు కనెక్షన్ ఎలా తీసుకున్నామంటే అది కూడా ఈ బాక్స్లో నుంచే తీసుకున్నాము షెడ్ లోపల మనకు సింగిల్ ఫ్యూజ్ ఉన్నా నడుస్తుంది ఇక్కడ బ్లూ కలర్ వైర్ కనిపిస్తుంది కదా అదే సింగిల్ ఫ్యూజ్ ఉన్నా నడుస్తుంది లోపల కరెంటు బల్బులు ఫ్యాన్లు ఇంకా మోటారు ప్రెషర్ పైపు పెట్టినాం కదా అది అన్నిటికీ సింగిల్ ఫ్యూజ్ నడుస్తుంది ఇక్కడ సింగిల్ ఫ్యూజ్ ఉంటే అవి నడుస్తాయి కాకపోతే పెద్దది బోర్ ఏదైతే ఉందో అది నడవదు ఇక్కడ నుంచి కనెక్షను ఈ చెట్లు సపోర్ట్ తీసుకొని సైడ్ వాల్కి వెంటిలేటర్ ఉంది ఆ వెంటిలేటర్లో నుంచి లోపలికి కనెక్షన్ ఇచ్చి స్విచ్ బోర్డు ఫిక్స్ చేసినాం అన్నమాట ఇలా ఈ విధంగా కనెక్షన్ ఇచ్చినాం షెడ్ లోపలికి అండ్ భూమి లోపల నుంచి కనెక్షన్ ఇచ్చారు అని చెప్పాను కదా అది అక్కడ ఒకటి హౌస్ ఉంటుంది అక్కడ నుంచి పొలానికి అంత పైపుల ద్వారా సప్లై చేసినాం అది
చూపిస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. వెళ్ళి అది ఎలా ఉందనేది చూద్దాం. ఈ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, 3 ఇంచ్వి బ్లాక్. వీటి ద్వారా ఇవి వెరీ స్ట్రాంగ్ ఉంటాయి ఈ పైప్స్. మనం ఇవి వాడుకోవచ్చు. మనం ఒక చోటు నుంచి ఒక చోటకి, ఒక మడి నుంచి ఒక మడికి నీరు పారించాలంటే ఈ పైప్స్ బాగుంటాయి. వీటి ద్వారానే పారిస్తాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే భూమి లోపల నుంచి వచ్చిన కనెక్షన్, అక్కడ బోర్ నుంచి ఇక్కడే అన్నమాట. అది ఈ బండ సపోర్ట్ తీసుకొని ఇలా ఒకటి చిన్న హౌజ్ లాగా ఉంది. అది పైపు ఇప్పినప్పుడు ఆ మధ్యలో జాయింట్ వచ్చింది ఒకటి, ఇప్పినప్పుడు కనెక్ట్ చేసినప్పుడు వాటర్ పడుతుందని ఇక్కడ ఒకటి ఇలా ఉంది హౌజ్ లాగా. ఇది ఇక్కడికి అన్నమాట కనెక్షన్. అది మధ్యలో జాయింట్ ఉంటుంది, మనం కావాలన్నప్పుడు ఇక ఇటువైపు పొలానికి పారించుకోవచ్చు అన్నమాట ఈ పైపుల ద్వారా. అలాగే మన షెడ్ దగ్గరికి పశువులకు నీళ్ళు ఆపనికే దానికి తీసుకోవచ్చు. మళ్ళీ జాయింట్ చేస్తే అది అటువైపు మా ఓనర్ షెడ్ ఉంది, అటువైపు ఆ భూమి లోపల నుంచి మరీ అటు అక్కడ దాకా ఉందన్నమాట కనెక్షన్. అది మధ్యలో ఇలా జాయింట్ ఉంది. మనం ఇక్కడ అది కప్లింగ్ ఓపెన్ చేసి మన షెడ్కి ఇంకా ఇటువైపు ఉన్న గడ్డికి మొత్తం పారించవచ్చు అన్నమాట. ఇలా ఉంది ఇక్కడ, ఇటు నుంచి పైప్ ఇలా వస్తుంది అన్నమాట. చుట్టూ తిరిగి ఇలా వచ్చి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, అలా అక్కడ మన షెడ్ వరకు ఉంది ఆ పైపు. ఆ విధంగా మనం షెడ్లోకి వాటర్ కనెక్షన్ తీసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఏదన్నా కరెంటు వైర్లు తెగిపోయి సప్లై, కరెంటు సప్లై రాకపోయినా, ఇంకా బోరు ఏమైనా డ్యామేజ్ అయినా, పైపులు అంతా పూర్తి బాధ్యత మా ఓనరే తీసుకుంటాడు. తనకి ఇంకా నెలకి ఇంత అని ఇస్తాం కదా మేము. ఈ నీరు పారించడం ఇదంతా తన బాధ్యతే ఉంటుంది, కాకపోతే మేము ఇక్కడ ఉన్నాం కదా అని మేము ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ మేమే పారించుకుంటున్నాము. ఇటువైపు ఉన్న పొలానికి పారించాల్సి వస్తే అవే పైపులు ఇటువైపు మళ్ళించి పారిస్తారన్నమాట. మేము తీసుకున్నది ఇక్కడ 2 ఎకరాలే, ఇక్కడ ఉన్నది మొత్తం 4 ఎకరాలు. ఇంకా కొంచెం వేరే అతను తీసుకున్నాడు, మిగిలింది ఓనర్ ఉంచుకున్నాడు. ఆయన కూడా సేమ్ మనలాగానే షెడ్ ఉంది, గడ్డి అన్నీ ఉందన్నమాట. డైరీ ఫామ్ బాగా మెయింటైన్ చేస్తాడు తను కూడా. ఇంకా ఇక్కడ నుంచి పైప్ కనెక్షన్ ఇలా మన షెడ్ దగ్గరికి తెలిసిందే కదా. ఇక్కడ ఒకటి రింగులేసి హౌజ్ ఉంది. ఈ షెడ్ మా ఓనర్ ఉండే అన్నమాట ఫస్ట్, వాళ్ళ తమ్ముడు షెడ్ ఆపోజిట్లో ఉండే, అతను తీసేసిండు, తను అక్కడికి వెళ్ళిపోయిండు, ఇది ఖాళీగా ఉంది కదా అని మేము ఇక్కడ ఉంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ మా షెడ్కి ఆపోజిట్లోనే కనిపిస్తుంది చూడండి, తనది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట తన షెడ్. ఇంకా భూమి లోపల నుంచి కనెక్షన్ అక్కడికి ఉంది, అక్కడ కూడా పెద్ద హౌజ్ ఉంది, అవి ఉన్నాయి. ఇంకా తనకి అవసరం ఉన్నప్పుడు నీళ్ళు ఆన్ చేస్తే తనకు డైరెక్ట్ వస్తుంది, తను క్యాప్ పెట్టేస్తే మాకు ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపించిన కదా హౌజ్, అక్కడికి వస్తుంది. మేము అక్కడ క్యాప్ ఓపెన్ చేసి పైప్ జాయిన్ చేస్తే మాకు ఇక్కడికి వస్తుంది షెడ్ దగ్గరికి. ఇలా మనం వాటర్ ఎక్కడంటే అక్కడ సప్లై చేసుకుంటాం అన్నమాట. అయితే మనం షెడ్ లోపలికి వాటర్ కనెక్షన్ ఎలా తీసుకున్నాం అనేది చూద్దాము. మనము ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చాలా రోజులు, అంటే ఒక 2 వారాల దాకా మేము ఈ హౌజ్ పైననే దాపించినాం. నీళ్ళు కడగడం కూడా ఇక్కడ వేసినాము. ఇంకా టైం సేవ్ అవుతలేదు అని చెప్పి మా ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా నాకెందుకు రాలేదు అనిపించింది తర్వాత నాకు. అయితే ఈ ఐడియా ఏం లేదండి, మనం ఇళ్ళల్లో వాడుకునే మోటార్ ఉంటుంది కదా పెద్దది, చిన్నది తీసుకోవాలి, పెద్దది తీసుకుంటేనే ప్రెషర్ వస్తుంది. దాన్ని మనం పైపు ఇలా హౌజ్లోకి వేసి దానికి ఒక బరువు కట్టాలి, అప్పుడు మనం పైపు లోపలికి మునిగినట్టుగా ఉంటుంది పైన తేలియాడకుండా. ఇంకా మనము ఇళ్ళలో మోటార్ ఎలా పెడతామో అలా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అన్నమాట లోపలికి ఇచ్చుకొని, అప్పుడు మనం ప్రెషర్తో కింద ఫ్లోర్ కడగవచ్చు, బర్రెలు కడగవచ్చు, అంత నీట్గా మన షెడ్ అంతా నీట్గా క్లీన్గా కడుక్కోవచ్చు అన్నమాట. అది బోర్డు ఇక్కడ ఉందన్నమాట, నేను ఇందాక అటువైపు నేను చూపించాను కదా కనెక్షన్, ఆ బోర్డు ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనం ఒకటి ఫ్యాన్ ఉంది, ఒకటి లైట్ ఉంది, ఇంకొకటి మోటార్కి ఉందన్నమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా ఉందన్నమాట టోటల్గా మన షెడ్ లోపలికి కనెక్షన్. ఇంకా మనం ఈ మోటార్ పెట్టడం వల్ల మనకి టైం సేవ్ అయ్యిందన్నమాట మాకు. తను గడ్డి కోసుకొచ్చే వరకు నేను ఇదంతా క్లీన్ చేసి వాటర్ తాపించేస్తాను, ఇంకా టైం సేవ్ అవుతుంది. వచ్చి గడ్డ వేసి మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోతాం అన్నమాట. మాకు ఇంకా మధ్యాహ్నం
ఒక 2 గంటల వరకు రెస్ట్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేస్తాం మళ్ళీ. అలా టైం సేవ్ అవుతుందని ఇలా ప్లాన్ చేసి పెట్టిందనమాట మా ఆయన. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది చాలా దారుణంగా ఉండే, చెత్త చెత్త ఉండే. వాడక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందంట. ఇదంతా మురుగు నీటితో నిండిపోయి ఉండాలి. అంతా క్లీన్ చేసి ఇప్పుడు మేము 6 నెలలకు కావస్తుంది. సో ఉన్నంతలా మనకి మంచిగానే ఉన్నాయి ఇక్కడ అన్ని సౌకర్యాలు, అందుకే ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇంటి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి మాకు, కాకపోతే గడ్డికి కొంచెం ఇబ్బంది అవుతుంది వెహికల్ రావడానికి ఇక్కడ. కానీ వచ్చాము, బాగానే ఉంది, సాఫీగా రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఇదన్నమాట. మా షెడ్లోకి వాటర్ కరెంటు కనెక్షన్ ఎలా తీసుకున్నాం అనేది. ఇంకా నేను వాటర్లో అప్పుడప్పుడు బాగా ఎంజాయ్ చేసుకుంటాను కూడా ఊరు కాడ. ఇంకా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది వాటర్ కరెంటు కనెక్షన్ ఎలా పెట్టుకోవాలనేది. వీడియో మీకు నచ్చుతుంది, ఇన్ఫార్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. I wish you all happy dairy farm. Bye bye. Mariyaka video tho malli kalusukundam.